ఇప్పుడు ఒక గంట మూడవ సామ్రాజ్యాన్ని గురించి నేర్చుకుంటాం, సరేనా? సరే, ఈ టైంలో మీరందరూ లేచి నిలబడి బైబిల్ చేత పట్టుకొని ఒక పాట పాడండి. అందరూ లేండి, అలాగే ఉండండి, కదలొద్దు. అందరూ లేచి నిలబడండి, బైబిల్ చేత పట్టుకోండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dinchandi Bible, atla undandi, marala paike ettandi. Granda vagdanambullanni naave, prati achayambu varsha vachanmo, తన దివ్య ప్రేమ వాగ్దనంబులు, గ్రంథ వాగ్దనంబుల నావి. ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ ఈజ్ మైన్, ఎవ్రీ చాప్టర్ ఎవ్రీ వర్స్ ఎవ్రీ లైన్, ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ హిస్ లవ్ డివైన్. Every promise in the book is mine. Dinchandi, atle unnandi, marla paigettandi. Ashreshtamba grandambulo, e chota chuchina adarana yunnadi, sukha dukhamulo ఆనమున్నది, విశ్వాసము చేత్యానించుడి. ఇంగ్లీష్లో బుక్ ద గ్రాండ్ ఓల్డ్ బుక్, యుల్ ఫైండ్ ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్ వేర్ ఎవర్ యు మే లుక్, ఇన్ సారో ఆర్ ఇన్ పెయిన్ హిస్ ప్రామిసెస్ ఆర్ ప్లెయిన్. So keep on believing in the grand old book. Please sit down. Chusara, ee vayasulo kuda mem intu usharga padutunnam. Naaku 69th samvatsaram ippudu, 69th year. Meeru kuda usharga undala. వాక్యం చదవట్లో, సేవ చేయటంలో. సరే, ఇప్పుడు ఒక గంట. గంట అంటే మళ్ళీ నేను అబద్ధం చెప్పకూడదు, ఒక గంట కంటే కొంచెం ఎక్కువ కూడా కావచ్చు. అంటే ఇప్పుడు 12 అవి దాటింది, ఒంటి దాటిన తర్వాత, ఒంటి దాటిందంటే ఇప్పటికైనా పోతాను నేను, ఒకటి దాటినంతవరకు చెప్తా. 8వ అధ్యాయంలో 3వ దర్శనం ఉంది. చేయండి బైబిల్లో దానియేలు 8వ అధ్యాయంలో 3వ దర్శనం ఉంది. ఈ యొక్క 8వ అధ్యాయంలో ఉన్న దర్శనాన్ని మరి పొట్టేలు మేకపోతు దర్శనం అంటారు. ఏమంటారు చెప్పండి? బైబిల్లో ఉంది, చదవండి. 8వ అధ్యాయంలో ఒక 3వ వచనము చివరిలో, ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. అలాగే 5వ వచనములో, నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చెను. పొట్టేలు మేకపోతు దర్శనం, అది ఇక్కడ ఉంది చూడండి. ఇదన్నమాట పొట్టేలు మేకపోతు, ఇదమ్మా ఇది పొట్టేలు.
ఏమడుతుందా? ఇది మేకపోతు. ఈ పొట్టేలు మేకపోతును గురించిన దర్శనము 8వ అధ్యాయములో ఉంది. ఈ 8వ అధ్యాయాన్ని వచనము వెంబడి వచనము ధ్యానించాల. చాలా కష్టంగా ఉంటుంది మొదటిసారి చదివితే. దీన్ని విభజన చేసి ధ్యానించాల. మొదటి 2 వచనాలలో 3వ వచనం ప్రారంభములో ఈ దర్శనము ఎవరికి కలిగింది, ఎప్పుడు కలిగింది, ఎక్కడ కలిగింది? ఎవరికి కలిగింది? దానియేలు. 3వ వచనంలో దానియేలను నాకు దర్శనము కలిగింది. ఎప్పుడు కలిగింది? బెల్షాజరు ప్రభుత్వపు 3వ సంవత్సరములో. అమ్మా, బెల్షాజరు ఎవరు చెప్పు? బబులోను రాజ్యము యొక్క చివరి రాజు. వెరీ గుడ్. మరి ఆ రాజు 3వ సంవత్సరములో కలిగింది. దానియేలు ఎక్కడ కలిగింది చదవండి. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఎలామను ప్రదేశ సంబంధమగు శూషనను పట్టణపు నగరంలో ఉండగా దర్శనము నాకు కలిగెను. అంటే ఎలాం అనేది అది ఒక ప్రదేశం, అది ఒక ప్రావిన్స్, అది ఒక ప్రాంతం. అది ఈ ప్రాంతము బబులోను ప్రాంతానికి పశ్చిమంగా, బబులోను ప్రాంతానికి మరి కొంచెము మరి పశ్చిమంగా ఉత్తరంగా ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోనే శూషను పట్టణం ఉంది. ఈ ప్రాంతంలోనే కాబట్టి ఎలాము ప్రాంతములో శూషను పట్టణములో ఉన్నప్పుడు కలిగింది. చూడండి అన్నమాట 2వ 3వ వచనంలో ఎలాను ప్రదేశ సంబంధమగు శూషను పట్టణము నగరంలో ఉండగా దర్శనము కలిగెను. ఈ శూష అనే పట్టణం ఏంది నేర్చుకున్నాం నిన్న. ఇది పారసీకుల ముఖ్య పట్టణము. బబులోను రాజుల ముఖ్య పట్టణం ఏది బాబు? చూసావా? నాకు తెలుసు, నువ్వు వెళ్ళేది కాబట్టి తప్పు చెప్పినా. నేను అప్పుడే కనిపెట్టేస్తా, 36 సంవత్సరాలు ఖాళీలు పాటలు చెప్పానుగా. బబులోను రాజుల ముఖ్య పట్టణము బబులోను పట్టణం. బాబిలోన్ సిటీ, 1 of the 7 wonders ఆఫ్ ద వరల్డ్. పారసీక మాదీయుల యొక్క ముఖ్య పట్టణము శూషను పట్టణం. ఈ శూషను పట్టణములో దానియేలు ఉన్నాడు. ఉన్నాడు ఇక్కడ శూషను పట్టణములో ఎవరున్నారు? ఎస్తేరుంది శూషని కోటలో. శూషని కోటలో నెహేమియా ఉన్నాడు. అనగా ఈ రాజులందరూ, పారసీక రాజులందరూ శూషను కోటలో ముఖ్య పట్టణముగా కలిగి పరిపాలించారు. ఇక్కడ మరలా ఒక కరెక్షన్. 6వ అధ్యాయంలో దర్యావేసు పరిపాలించింది మాదీయుడు బబులోను నుండి. అనగా పారసీక దర్యావేసు శూషను పట్టణం నుంచి పరిపాలించిన చక్రవర్తి. అయితే కోరేసు అధికారము కింద బబులోను పట్టణములో మాదీయుడైన దర్యావేసు ఒక గవర్నర్గా ఉంటూ వచ్చాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏందయ్యా మాదీయుడైన దర్యావేసు నాడుంది, తర్వాత అంతా పారసీక దేశపు రాజైన దర్యావేసునుందని. అర్థమైందా? తలోపటం కాదు, అర్థమైందా? కాబట్టి శూషను పట్టణము ఎలాము ప్రాంతములో ఉన్న ముఖ్య పట్టణము. ఇక్కడ ఇంకో డౌట్. ఇప్పుడు ఇక్కడ దానియేలు అన్నాడు నాకు దర్శనము కలిగింది ఆ పట్టణంలో అన్నాడు.
కింద వచనము చదివితే కొంత కన్ఫ్యూజ్ అవుతారు. అది కూడా చెప్పాలి మీకు నేను, ఎందుకంటే నేను చెప్పిన తర్వాత ఎవరన్నా వచ్చి అది చెప్పారనుకోండి, ఏంది ఆ బ్రదర్ అట్ట చెప్పాడు ఈయన ఇటు చెప్తున్నాడు అనుకుంటారు మీరు. అందుకు రెండు చెప్పాలా, చదవండి ఏ మాట అది. మూడు చివరిలో నేను ఊలాయి నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగాను అంటే ఇదేం చేస్తుందంటే ఉన్నట్టు దర్శనం కలిగింది అనేది, నేను అక్కడ ఉండగా దర్శనము కలిగిందని ముందు మాట. అర్థమైనా? అంటే ఒకవేళ ఈయన బబులోన్లో ఉన్నా దర్శనములో మాత్రము అక్కడ ఉన్నట్టుగా కలిగిందని కొంతమంది అర్థం తీసుకుంటారు. ఎట్లా తీసుకున్నా దానియేలుకు శూషను పట్టణములో అక్షరాల వ్యక్తున్నా లేక దర్శనములో ఉన్నా కదా, దర్శనములో ఉన్నా అక్షరాల వ్యక్తున్నా, అర్థమైందా? కాబట్టి బెల్షాజర్ మూడవ సంవత్సరం పరిపాలన కలిగింది, దానియేలుకు కలిగింది, ఎలాము ప్రాంతంలో సూసను పట్టణంలో ఉండగా కలిగింది. అర్థమైందా? సరే, ఇలాగ ఎందుకు చెప్పాడు, వై ఈ ఉపోద్ఘాతము ఎందుకు ఇలాగ ప్రారంభమైందంటే ఆ ఎలాము ప్రాంతం యొక్క మరి నది ఒడ్డున ఊలాయి అనే నది ఉంది, ఆ నది ఒడ్డున మరి పొట్టేలు నిలబడినట్టుగా కనబడింది. అది చదవడమాట. నేను కనులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలుచుండెను. ఏ నది? ఊలాయి నది. ఎక్కడుంది? ఎలాము ప్రాంతంలో ఉంది. అంటే ఎలాము ప్రాంతము సూసను పట్టణము ఎవరిది? పారసీకులు అక్కడ ఉన్నారు. అంటే ఈ పొట్టేలు పారసీక సామ్రాజ్యాన్ని సూచించుచున్నది అంటానికి ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పాడు. పొట్టేలు ఎక్కడుందమ్మా? ఊలాయి నది ప్రక్కన. ఊలాయి నది ఎక్కడుంది? ఎలాము ప్రాంతంలో. ఎలాము ప్రాంతంలో ఏ పట్టణం ఉంది? ఆ పట్టణం ఎవరికి రాజధాని? ఈ పొట్టేలు అక్కడుంది. అంటే ఈ పొట్టేలు యొక్క సామ్రాజ్యము మాదీయ పారసీకుల సామ్రాజ్యపు రాజులను సూచించుచున్నది. ఏది? పొట్టేలు. చదవండి ఆ మాట 8:20. 8:20, నీవు చూచిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నదే అది. బైబుల్ చూడమ్మా, అది అందరు చదవండి. మాదీల యొక్కయు పరసీకలు రాజులను, ఒక రాజు కాదు రాజులను సూచించుచున్నది. చెప్పండి ఇప్పుడు ఈ పొట్టేలు, ఈ పొట్టేలు, ఈ పొట్టేలు దేన్ని సూచిస్తుంది? ఈ మాదీయ పారసీకల గురించి సూచించేవి ఇప్పటికీ ఎన్ని? వెరీ గుడ్, మూడు. అవి ఏవి? గుడ్. ప్రతిమలో వెండి భాగము, నాలుగు ముక్కు జంతువుల్లో ఎలుగుబంటి, 8:20 పొట్టేల్. యా బాయ్ బాయ్స్, ఈ మూడు మాదీయ పారసీకులే. ఎవరెవరు? ప్రతిమలో వెండి భాగము, నాలుగు జంతువులలో ఎలుగుబంటి, 8:20 పొట్టేలు. ఈ మూడు కూడా ఒకరిని సూచిస్తున్నాయి. అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వివరణ ఇవ్వబడింది. అర్థమైందా? సరే, ఈ మేకప్, ఈ పొట్టేలు ఈ మాదీయ సామ్రాజ్యం ఎలాగ అభివృద్ధిలోకి వచ్చిందని అక్కడ రాయబడింది. చదవండి పొట్టేలును గురించిన వివరాలు, మాదీయ పారసీకుల గురించిన వివరాలు చదువుతున్నా నేను. చదవండి 8:20. ఆ పొట్టేలు రెండు కొమ్ములు ఉన్నాయి, దానికి ఎన్నున్నాయి?
ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికి ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలచింది. ఏంది? రెండు కొమ్ములు ఎత్తుగున్నాయి, అయితే ఒకటి మొదటిదానికంటే రెండవది ఎత్తాయండి. అంటే మొదటి వచ్చిన దానికంటే రెండవసారి వచ్చింది, ఎత్తాయింది. అంటే ఈ రెండు కొమ్ములు, బైబిల్లో కొమ్ములు ఎవరిని సూచించుచున్నవి? రాజ్యాల రాజులు, కొమ్ములు రాజులు మనం చూసాం. మరి కొమ్ములు రాజులు సూచించుచున్నాయి కాబట్టి ఈ రెండు కొమ్ములు రాజులను. ఏ రాజుల్ని? మాదీయ. కాబట్టి ఈ పొట్టేలు అదొక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో రెండు రకాల రాజులు ఉన్నారు. ఒకరేమో మాదీయ రాజులు, ఇంకోరేమో ఈ ఇద్దరు ఐక్యమయ్యారు. ఎవరి కాలంలో? కోరేషు కాలంలో ఒక సామ్రాజ్యం అయిపోయింది. ఆ విషయం తెలియపరచడానికి అది చూపించారు. ఇంకోటి, ఈ రెండు కొమ్ములలో మొదటి సామ్రాజ్యము తక్కువ పొట్టిగా ఉన్న కొమ్ము మొదటిది, రెండవది తర్వాత వచ్చింది. ఎవరు? పారసీక సామ్రాజ్యం. ఆ కొమ్ము ఎత్తుగా ఉంది. అంటే మాదీయ పారసీకుల రాజులలో పారసీకులు అధికమించి వారే రాజులయ్యారు. అవునా? ఎట్లా? మాదీయ పారసీకుల సామ్రాజ్యంలో మొదటి రాజు కోరేషు, రెండవ రాజు దర్యావేషు, మూడవ రాజు అర్థశస్త, నాలుగవ ఆయన ఆశ్వరోస్. వీళ్ళందరూ కూడా పారసీకపు రాజులు. అవునా? కాబట్టి మొదటిది దానికంటే తర్వాత వచ్చింది, ఎత్తుగా ఉంది. తర్వాత వచ్చింది ఏంది? మీరిద్దరు చెప్పాలా? బ్రదర్ మీరు టీషర్ట్ బ్లూ అండ్ వైట్, నువ్వు చెప్పాలా? చదువు వాక్యము, మళ్ళీ చదువు, బైబిల్ చదువు. 8వ అధ్యాయము 3వ వచనం చివరి మాట, వాటికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను, ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. ఇప్పుడు చెప్పాయా? అర్థమైందా? ఎత్తుగలది తర్వాత వచ్చింది, రెండు కొమ్ములు ఏంది? బ్రదర్స్, ఒక కొమ్ము మాదీయ రాజులు, రెండవ కొమ్ము గాడ్. మొదటి వచ్చింది మాదీయ రాజులు, రెండవసారి వచ్చింది. కానీ మొదటి వచ్చిన దానికంటే పారసీక రాజులు ఎత్తయ్యారు. అంటే ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ ఎవరు? ఏ రాజులు వాళ్ళు? ఏమయ్యా వాళ్ళ నిజమే, వారు ఎవరు వాళ్ళు? ఏ సామ్రాజ్యపు రాజులు? మాదీ వదిలేసే పారసీక రాజులు. పొట్టిగా ఉన్న కొమ్ము మొదటి వచ్చింది మాదీ రాజులు, తర్వాత వచ్చింది పారసీక రాజులు. ఆ కొమ్ము ఎత్తైంది. అర్థమైనా? ఇంకో మాట ఉంది అక్కడ, చదవండి. ఏముంది అక్కడ? ఆ పొట్టేలు కొమ్ముతో, వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ప్రతి మాట ఇంపార్టెంట్. ఆ పొట్టేలు కొమ్ములతో కాదు, కొమ్ముతో పశ్చిమ గాను ఉత్తరము గాను దక్షిణము గాను పొడుచుచున్నట్టు చూచితిని. కొమ్ముతో ఏంది అనగా మూడు ప్రాంతాలను జయించారు. ఏ ప్రాంతాలు అవి? మొదటిది పశ్చిమము అనగా పడమర వైపు, వెస్ట్ అన్నమాట. అనగా మరి పశ్చిమ దేశాలు ఏంది? ఐరోపా అమెరికా దేశాలని పాశ్చాత్య దేశాలు అంటారు, వెస్టర్న్ కంట్రీస్ అంటారు. కాబట్టి మరి పారసీక దేశమునకు, ఈలాము ప్రాంతమునకు, శూషను పట్టణమునకు పశ్చిమంగా ఆక్రమించబడిన సామ్రాజ్యము చిన్న ఆసియా సామ్రాజ్యం, మైనర్ ఏషియా. పశ్చిమంగా ఉంటారు, మధ్యధరా సముద్రానికి
పశ్చిమ ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. మ్యాప్లో చూసుకోండి మీరు. రెండవది ఉత్తరంగా, ఉత్తరంగా, వెరీ గుడ్. ఎవరో చెప్పింది, ఎవరు చీపెక్కితో, వెరీ గుడ్. కాబట్టి ఇస్రాయేల్ దేశానికి, పారసీక సామ్రాజ్యానికి పై భాగమును మ్యాప్లో ఉత్తరములో ఉండేది ఏ రాజ్యం? కాబట్టి సిరియాని స్వాధీనం చేసుకున్నారు. ఎవరు? కొమ్ము. ఏ కొమ్ము? పొడవుగా ఉండే కొమ్ము. ఎవరది? కోరేష్. కోరేష్ అర్థమైందా? మూడవది చదవండి. దక్షిణముగా పొడిచింది. దక్షిణంగా ఏముంది? వెరీ గుడ్. చాలా బాగా నేర్చుకున్నారా మీరా? ఆ ముసలివాళ్ళు ఏ లాభం లేదా పెద్దోళ్ళు? మీరు వెరీ గుడ్ బాయ్స్, మీరు గర్ల్స్, మీరు జాలరా మాకు రాబోయే దినాలకి. వాళ్ళు ఎట్ట అయిపోయింది వాళ్ళ సంగతి. కాబట్టి దక్షిణ ప్రాంతంలో ఉండేది ఏ దేశము? ఇప్పుడు గుడ్ అంటే ఇప్పుడు చెప్పరే, ఐగుప్తు. ఏంది? కాబట్టి పారసీక సామ్రాజ్యము వీటన్నిటిని ఆక్రమించేసింది. వీటన్నిటిని పశ్చిమంగా ఆసియా, మైనర్ ఆసియా, ఉత్తరంగా సిరియా, దక్షిణంగా ఐగుప్తు. సిరియాకు ఐగుప్తుకు మధ్యలో ఉంది పాలస్తీనా. అందుకనే ప్రతిసారి దాని మీద పడేవాళ్ళు రాజులు. దేని మీద? పాలస్తీన్ అంటే యూదుల రాజ్యం. అది ఎక్కడుంది? పైన సిరియా, కింద ఐగుప్తు. ఈ ప్రాంతానంతటిని జయించేశారు. అంటే ఇదేంది? ఇది ఎలాగు మరి మాదీయ పారసీక రాజ్యము విస్తరించింది అని చెప్పేదానికి ఈ వివరణ. అర్థమైందా బ్రదర్? ఏంది అర్థమైందా లేదా? తలొబ్బాక చెప్పు మాటతో. వెరీ గుడ్. నెక్స్ట్, మరి ఐదవ వచనములో, ఐదవ వచనం తీర్చు చదువుతున్నా నేను. ఏముంది? నేను ఈ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు కనపడిందంట. మళ్ళీ ఆయనకి ఏం కనపడింది? ఈ మేకపోతు ఎక్కడి నుంచి వచ్చింది? పడమటి నుండి వచ్చింది. పడమట కాదు, విజయవాడ పడమట కాదు, ఇది వెస్ట్ పడమర. అంటే బాగా గమనించండి, మీకు కానీ మ్యాప్ పాయింటింగ్ తెలిస్తే, మరి ఇస్రాయేల్ దేశం ఉంది, దానికి ఉత్తరంగా పడమటగా మధ్యధరా సముద్రం ఉంది, దానికి పడమటగా మరి చిన్న ఆసియా ఉంది, దానికి పడమటగా ఐరోపా ఖండం ఉంది. ఐరోపా ఖండములో ఒక దేశము మాసిడోనియా దేశం. ఈ మాసిడోనియా దేశాన్ని ఇప్పుడు గ్రీక్ అంటారు. ఇప్పుడు ఏమంటారు? గ్రీక్. అక్కడి నుంచి వచ్చింది ఇది. ఏది? మేకపోతు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రావాలంటే వీసా కావాలా? ఈ మేకపోతుకి వీసా ఎవరిచ్చారు? అది వచ్చింది. అర్థమైందా? పడమట నుండి వచ్చింది. ఎవరా మేకపోతు? గ్రీకుల రాజు. చదవండి, అడుంది 8:21 చదవండి. బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు. రాజు అనే దానికంటే రాజ్యము, గ్రేకుల రాజ్యం. కాబట్టి గ్రేకులు తమ రాజ్యాన్ని విస్తరిస్తూ వచ్చారు. ఎక్కడి నుండి ప్రారంభించి? మాసిడోనియా. చరిత్ర చదువుకున్న 6-7 తరగతుల్లో అలెగ్జాండర్ ద గ్రేట్ ఏ దేశస్తుడో? మాసిడోనియా దేశస్తుడు, గ్రీకు. అక్కడి నుంచి వచ్చింది ఈ పొట్టేలు, ఈ సామ్రాజ్యం. ఈ పొట్టేలు గురించి 4 విషయాలు చెప్పబడింది. 1, బొచ్చుగల మేకపోతు. 2, ఆ మేకపోతు 2 కళ్ళ మధ్య పెరిగిన పెద్ద కొమ్ము. 3, పెద్ద కొమ్ము విరగగా దాని స్థానములో ఏర్పడిన 4 కొమ్ములు. 4,
ఆ నాలుగు కొమ్ముల్లో ఒకదాని మీద ఏర్పడిన చిన్న కొమ్మ. ఎన్ని? మేకపోతుని గురించి ఎన్ని ఉన్నాయి? నాలుగు ఉన్నాయి. చదవండి, బైబిల్ చదవండి. 8వ అధ్యాయం, దానియేలు 8వ అధ్యాయం. ఈ మేకపోతు ఎలాగుంది చదవండి. 3వది, మేకపోతు రెండు కళ్ళ మధ్య ఏముంది? ఆ మాట ఎక్కడుంది? 6వ వచనంలో ఉందమ్మా. మేక 5లో ఉందా? చివరిలో ఉంది. దాని రెండు కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము. మామూలుగా కొమ్ములు ఎక్కడ ఉంటాయి? రెండు కళ్ళ మధ్యలో ఉండవు. ఇది మేకపోతు కాదు, ఒక సామ్రాజ్యాన్ని సూచించే మేకపోతు లాంటిది. కనుక బొత్సుగల మేకపోతు, రెండు కళ్ళ మధ్య అభివృద్ధి చెందిన పెద్ద కొమ్ము. 2వది. 3వది చదవండి, పేజీ తిప్పండి. 8వ అధ్యాయంలో తిప్పితే మరి 8వ వచనంలో చివరి మాటలో ఆ పెద్ద కొమ్ము విరిగెను. పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులు నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు పెరిగాను. ఉందా? ఉందా? కాబట్టి 3వది, విరిగిన స్థానములో ఏర్పడిన నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు. 4వది, 9వ వచనంలో ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలచను. ఎన్నోది ఇది? 4 విషయాలు బ్రదర్స్. ఎన్ని విషయాలు? మొదటిది ఏంది? నువ్వు చెప్పాయా? ఇందాక అడిగిన ప్రశ్న, ఆయన ప్రక్కన పెద్ద ఆయన కూర్చున్నాడు, చెప్పు. మేకపోతును గురించి 4 విషయాలు ఉన్నాయి. ఏందవి? ఏమిన్నా నువ్వు? నువ్వు చెప్పు పెద్దగా. బొచ్చుగల మేకపోతు, 2 కళ్ళ మధ్య పెరిగిన పెద్ద కొమ్ము, 3 అది విరిగిన స్థానములో 4 ప్రసిద్ధమైన కొమ్మలు, 4వది 4 కొమ్ములలో ఒక కొమ్ము మీద చిన్న కొమ్ము. చూడండి ఇక్కడ, ఇది మేకపోతు. ఈ మేకపోతుకి 2 కళ్ళ మధ్యలో పెద్ద కొమ్ము ఉందా? మేకపోతు, ఇదంతా మేకపోతు, బొచ్చుగల మేకపోతు అది మనకు తెలుసు. ఇది మేకపోతుకు ఉండదు, మామూలు మేకపోతుకి. 2వది పెద్ద కొమ్ము, ఇది విరిగింది. విరిగిన స్థానములో 4 కొమ్ములు ఉన్నాయా? ఏమయ్యా? ఈ 4 కొమ్ములలో ఒకదాని మీద నుండి చిన్న కొమ్ము ఉందా? ఏంది ఇవి? ఇవేంది మనం నేర్చుకోవాలా? మేకపోతే ఏందో చెప్పేశారు మనకు. ఏంది? గ్రేకుల రాజులు, రాజు కాదు రాజులు, లేక రాజ్యం, లేక సామ్రాజ్యం. మరి దాని మొదటి రాజు పెద్ద కొమ్ము, దాని మొదటి రాజు. చదవండి బైబిల్ దానియేలు 8వ అధ్యాయంలో. దానియేలు 8వ అధ్యాయంలో వివరణలో ఏముంది? 8:20లో నీవు చూచిన ఆ 2 కొమ్ములు గల, అది కూడా తెలియజేసాను, 20 కాదు, 80 తప్పు చెప్పింది నాకు. 21లో బొచ్చు గల మేకపోతు, గ్రేకులు రాజులు, దాని 2 కన్నుల మధ్య ఉన్న పెద్ద కొమ్ము మొదటి రాజును సూచించుచున్నది. ఇప్పుడు చెప్పండి, గ్రేకుల మొదటి రాజు ఎవరు? వెనుకున్న వారు చెప్పండి, పెద్దోళ్ళు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. చెప్పండి,
ఆ మొదటి కొమ్ము చెప్పండి నాతో కూడా, అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ కొమ్ము మరి చాలా ప్రసిద్ధమైంది. ఎంత ప్రసిద్ధమైంది చదవండి, 8వ అధ్యాయములో 5వ వచనములో, నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట్నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి యందంతటా పరిగెత్తెను. అంటే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ, కాళ్ళు నేల మీద మోపకుండా, అంటే ఏ విరామము లేకుండా పరిగెత్తింది, యుద్ధాలు చేసింది. చేసి ఏం చేసింది? భూమి యందంతటా. ఆ దినాలలో తెలియబడిన భూప్రాంతాన్ని జయించింది. అంటే రెండు విషయాలు, అతి తక్కువ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని జయించాడు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్ చాలా భాగాన్ని జయించాడు. పెద్ద కొమ్ము అలెగ్జాండర్ ద గ్రేట్, ఈయన గురించి కొన్ని వివరాలు. ఈ కొమ్ము ప్రసిద్ధమైన తర్వాత విరిగిపోయింది. చూ నా మాట కూడా, దానియేలు 8వ అధ్యాయం 20వ వచనం, ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చను, అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము. బైబుల్ చూడమా, దాని పెద్ద కొమ్ము విరిగెను. పెద్ద కొమ్ము విరిగింది అనగా బహుగా పుష్టి నొందింది, బహుగా జయించింది. పెద్ద సామ్రాజ్యమైన తరువాత విరిగిపోయింది. అంటే చనిపోయాడు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయనే అంత సామ్రాజ్యాన్ని సంపాదించి పెట్టింది. ఎవరికి? ఎవరికి? గ్రేకులకు. సరే, ఈ అలెగ్జాండర్ గురించి 3 వివరాలు తెలుసుకోవాలి, లేక 4. చరిత్రకు వెళ్ళాలి మనం, మాసిడోనియా చరిత్ర యూరోపియన్ హిస్టరీలో మనం చూస్తే అలెగ్జాండర్ ద గ్రేట్ మాసిడోనియా దేశంలో పుట్టాడు. తన తండ్రి పేరు ఫిలిప్. తన తండ్రి పేరు ఏంది? ఫిలిప్. మరి ఆయన పుట్టింది 356 బీసీలో. చెప్పండి, అలెగ్జాండర్ ఏ సంవత్సరం పుట్టాడు? అంటే ఆ మేకపోతు యొక్క 2 కళ్ళ మధ్యలో పెరిగిన కొమ్ము అంటే పుట్టిన రాజు ఎవరు? ఏ సంవత్సరం? 356 బీసీలో. ఆయన మరి ప్రసిద్ధి చెంది భూలోకమంతా సంపాదించి చనిపోయినాడు. పెద్ద కొమ్ము విరిగిపోయింది, ఆయన చనిపోయింది 323 బీసీ. 323 బీసీ అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 356లో నుండి 323 తీసేస్తే 33 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు. అనగా 33 సంవత్సరాలకే అంత గొప్ప సామ్రాజ్యం జయించాడు. ఈయన 334వ సంవత్సరము మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని పడగొట్టాడు. చదవండి, అనగా పొట్టేలును క్రిందబడి తొక్కి పడగొట్టింది ఈ మేకపోతు. చదవండి ఆ మాట, దానియేలు 8వ అధ్యాయం 6వ వచనములో, ఆ మేకపోతు చివర చూడండి, పొట్టేలును సమీపించింది, సమీపముకొచ్చి ఇంకా కింద దానిని ఢీ కొన్నది. ఉందా? ఉందా? ఢీ కొన్నది అంటే ఎవరు? మేకపోతు అంటే అలెగ్జాండర్ సామ్రాజ్యం వచ్చి ఈయన సామ్రాజ్యంలోకి వచ్చి, ఏం సామ్రాజ్యం? పొట్టేలు సామ్రాజ్యంలోకి వచ్చి ఢీ కొన్నది. ఢీ కొని ఏం చేసింది చదవండి, మరి నేను చూచుండగా
ఆ మేకపోతు పొట్టేలను కలుసుకొని ఆ పొట్టేలను గెలిచి దాని రెండు కొమ్ములు పగలగొట్టి పొట్టేలు గెలిచిందంటే ఎవరిని గెలిచింది? మాదీయ పారసీకులు గెలిచింది. దాని రెండు కొమ్ములు ఇరగొట్టింది అంటే ఎవరిని నాశనం చేసింది? మాదీయ రాజులు లేకపోయింది. ఇంకో మాట ఉంది అక్కడ, ఏముంది, పడవేసి త్రొక్కుచుండెను అంటే ఇదంతా అయిందమ్మా. ఎలాగు మేకపోత్ అనే గ్రేకుల సామ్రాజ్యం పొట్టేల్ అనే మాదీయ పారసీకుల సామ్రాజ్యాన్ని పడగొట్టిందో ఈ వివరాలు. కాబట్టి పొట్టేల్ని గెలిచింది, దాన్ని డీ కొన్నది. ఎక్కడ డీ కొంది బాగా గమనించాలా. ఈ మాదీయ పారసీకుల రాజ్యము పడమటికి విస్తరించిందని చూచాం. పడమటికి, ఉత్తరానికి, దక్షిణానికి. పడమట మాదీయ పరే ఇద్దరా నువ్వు బాగు నిలబెడతానే నీసారి నన్నే చూస్తుండాలా, రెండే బైబిల్ అన్న చూడాలా, నన్నన్న చూడాలా, ఎవరా రేయ్ నీకు కూడా అదే ఇప్పుడు అడుగుతున్నది. ఇందాక మీరు చెప్పారు జవాబు నాకు, ఆ పొట్టేల్ పశ్చిమంగా, ఉత్తరంగా, దక్షిణంగా వెళ్ళిందన్నాం. పశ్చిమంగా అంటే ఏం చెప్పా బిగ్గరగా? మైనర్ ఏషియా అంటే అలెగ్జాండర్ ఐరోపా ఖండంలోని మాస్తోనియా నుంచి వచ్చేది ఈ రాజ్యంలోకి రావాలంటే సిరియాకి రావాలన్నా, ఐగుప్తు రావాలన్నా, పాలస్తీనాకు రావాలన్నా దేని మీద రావాలా? మైనర్ ఏషియా గుండా రావాలా. కాబట్టి పొట్టేలు మేకపోతు పొట్టేలను డీ కొన్నది అంటే అలెగ్జాండర్ మాదీయ పారసీకుల రాజ్యాన్ని యుద్ధం చేశాడు. ఎక్కడ? అరే మైనర్ ఏషియా, చిన్న ఆసియా ప్రాంతంలో జయించాడు. అక్కడి నుంచి బయలుదేరి ఇంకా తూర్పుకి వచ్చాడు. వచ్చి ఉత్తరంగా వెళ్ళాడు, సిరియాను పట్టుకున్నాడు. అది కూడా వీళ్ళదే, ఎవరిది? అక్కడి నుంచి దక్షిణంగా వచ్చాడు, పాలస్తీనాను పట్టుకున్నాడు. అది ఎవరిది? మాదీయా. అక్కడి నుంచి దక్షిణానికి వచ్చి ఐగుప్తును పట్టుకున్నాడు. అది ఎవరిది? అక్కడి నుండి తూర్పుకు వెళ్ళి బబులోను పట్టుకున్నాడు. అది ఎవరిది? బబులోన్ని వాళ్ళు పట్టేసుకున్నారు కదా, మాదీప కోరేసు. అక్కడి నుంచి కొంచెము ఉత్తరంగా వెళ్ళి పారసీక సామ్రాజ్యాన్ని, అసలు క్యాపిటల్ అది, సుషను కోట ఆడుండేది, దాన్ని పట్టేసుకున్నాడు. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళి భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో సింధు నది ప్రాంతానికి వచ్చాడు. పంజాబు ప్రాంతం అది. అక్కడ పురుషోత్తములతో యుద్ధం చేశాడు. ఎంత వచ్చాడు చూడు, తెలుసా మీకు అది? భారత చరిత్రలో అలెగ్జాండరు భారతదేశానికి వచ్చి పురుషోత్తములతో యుద్ధం చేశాడు. ఎక్కడ? సింధు నదీ ప్రాంతంలో ఉన్న పంజాబ్, ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది. కాబట్టి చెప్పండి, అలెగ్జాండర్ దండయాత్ర మార్గాలు ఏవి? చరిత్ర ప్రశ్న చెప్పరా. ఒకటి, మాసిడోనియా, చిన్న ఆసియా, సిరియా, పాలస్తీనా, ఐగుప్తు, బబులోను, పారసీక, భారతదేశం. ఎంత జయించారు చూడు పొట్టేలు. నాకపోతుంది ఎవరైనా అలెగ్జాండర్. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, అలెగ్జాండర్ చిన్న ఆసియాలో యుద్ధం చేసేటప్పుడు చెదిరిపోయిన యూదులు దాన్ని వ్యతిరేకించారు. ఎవరిని? అలెగ్జాండర్ యుద్ధాన్ని. అప్పుడు అలెగ్జాండరు
ఎవరు వీళ్ళు? యోధులు. వీరి రాజ్యం ఏంది? పాలస్తీనా. అప్పుడు అలెగ్జాండర్ అనుకున్నాడు, ఆ పాలస్తీనాని, ఆ యూదా పట్టణాన్ని, యెరూషలేముని పడగొట్టాలనుకున్నాడు. నన్ను ఎదిరిస్తారా వీళ్ళని? ఆ తీర్మానంతో ఆయన ఇట్టబోయి అటు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి పాలస్తీనాకు వచ్చాడు. పాలస్తీనాకు వస్తానే దేవుడు, యెహోవా దేవుడు ఆ దినాలలో యెరూషలేములో ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఒక ఆయన. ఆయన పేరు యద్దువా. ఏం పేరు? ఆ పేరు నెహేమియా గ్రంథంలో ఉంది. చదవండి, నెహేమియా గ్రంథము 12వ అధ్యాయం. నెహేమియా గ్రంథము 12వ అధ్యాయం. ఈయన యాజకుడు, ఈ పేరు గల యాజకుడు. ఆయనో కాదు మనకు తెలియదు, ఆ పేరు గల యాజకుడు. నెహేమియా 12వ అధ్యాయంలో 11వ వచనంలో చూడమాట, చదవండి. యోతానును ఏతాను యద్దువాను కనెను. ఇంగ్లీష్లో జుడయా, జుడయా యద్దువా. ఎవరైనా ఎవరైనా యెరూషలేములో ప్రధాన యాజకుడు ఉన్నాడు. అంటే ఈయనే అని చెప్పడానికి లేదు, ఆ పేరు గలవాడు. అటువంటి పేరు బైబిల్లో ఉందని చూపించాను ఇక నేను. యద్దువా అనే ప్రధాన యాజకుడు. అలెగ్జాండర్ వస్తూ ఉన్నాడు పాలస్తీనా యెరూషలేమును నాశనం చేయటానికి. ఆ రాత్రి యెహోవా దేవుడు యద్దువాకు ప్రత్యక్షమై చెప్పాడు, నీవు ప్రధాన యాజకుని వస్త్రాలు వేసుకొని నీతో కూడా యాజకులను తీసుకొని, బాగా వినమా, యెరూషలేము వెలుపలికి వెళ్ళి వచ్చి అలెగ్జాండర్ని ఎదుర్కోమని చెప్పాడు. ఎవరు? యెహోవా దేవుడు చెప్పాడు. ఎవరికి? ప్రధాన యాజకునికి. ఏం పేరు? యద్దువా. ఈ ప్రధాన యాజకుడు మరి బయలుదేరాడు, దేవుని మాటకి లోబడి యెరూషలేము బయటకు వచ్చేసాడు. అలెగ్జాండర్ గుర్రాల మీద వస్తున్నాడు సైన్యంతో. ఈయన నడిచి వెళ్ళాడు, నడిచి వెళ్ళి అలెగ్జాండర్ ముందు నిలబడ్డాడు. అలెగ్జాండర్ ప్రధాన వస్త్రము ధరించిన ప్రధాన యాజకుని చూచి తన గుర్రం మీద నుంచి దిగి ఆయన కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశాడంట. ఎవరు? తనతో ఉన్నటువంటి సైన్యాధిపతులు ఆశ్చర్యపోయినారంట. ప్రపంచ చక్రవర్తి, మా చక్రవర్తి, ఒక సాధారణమైన వ్యక్తికి సాష్టాంగ నమస్కారం చేయటమా, ఏంటిది అన్నారంట. అప్పుడు ఆయన చెప్పాడంట, నేను మాసిదోనియా దేశములో యుద్ధమునకు బయలుదేరిన రాత్రి నాకొక దర్శనం వచ్చింది. ఇదే వస్త్రములు ధరించిన ఆయన ఆ దర్శనములో నాకు కనబడి, నీవు నీ ఎదుట ఉన్న ప్రతి రాజ్యాన్ని జయిస్తావు అని చెప్పాడంట. ఎవరికి? ఎవరు చెప్పారు? దర్శనములో ఈయనగా చెప్పింది. దర్శనములో ప్రధాన యాజక వస్త్రములు ధరించిన ఒక వ్యక్తి దర్శనం. అర్థమైందా? అప్పుడు ఈ యద్దువా అలెగ్జాండర్తో చెప్పాడంట, నీకు దర్శనమే కాదు, నిన్ను గూర్చి బైబుల్ పాత నిబంధన గ్రంథములో రాయబడింది. అప్పుడు ఆయన అన్నా అంట, నిజమా? నన్ను గురించి రాయబడిందా? నువ్వు పుట్టక ముందే రాశారు. ఎక్కడుంది? రా, తీసుకెళ్ళి యెరూషలేముల యొక్క సొలొమోను దేవాలయంలో ఉన్న ఆ గ్రంథాలు తెరిచి ఈ 8వ అధ్యాయాన్ని చూపించాడంట. ఎవరు? ఎవరు? ఎవరికి? అలెగ్జాండర్. అప్పుడు అలెగ్జాండర్ తన మనసు మార్చుకొని, నన్ను గురించి మీ దేవుడు ఇలాగ చెప్పి వాగ్దానం ఇచ్చాడు గనక నేను మీ జోలికే రాను. దేవుడు అలా కాపాడాడు. బైబిల్లో దేవుడు
తన సంకల్పంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను కలిపేదానికి దర్శనాలు ఇచ్చాడు. మళ్ళా చెప్తున్నా, దేవుడు తన సంకల్పంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను కలిపేదానికి ఇద్దరికి దర్శనాలు ఇచ్చాడు. ఒక ఉదాహరణ చెప్పండి. వెరీ గుడ్, ఎవరు చెప్పారు? కొర్నేలిని కలిపేదానికి, కొర్నేలి పేతును కలిపేదానికి రెండు దర్శనాలు. కొర్నేలి దర్శనము, నువ్వు పోయాన్ని పిలిపించుకో. కొర్నేలి దర్శనం, మనుషులు వచ్చున్నారు దిగిపో. దర్శనముల ద్వారా కలుసుకున్నారు. దర్శనము ద్వారా ఒక మాట ఇక్కడ చెప్పాలి నేను. పేతురు మరి ఆకలిగొలు ఉన్నాడు. అప్పుడు దర్శనం వచ్చింది. దేవుడు అన్నాడు, ఏంటి ప్రభా ఈ దర్శనము? నీ కొరకు ముగ్గురు మనుషులు గుమ్మ యొద్దున్నారు, నీవు ఆలోచించక వారితో కూడా వెళ్ళు. గో విత్ దెమ్. ఎవరు వారు? దర్శనము కలిగిన వ్యక్తుల నుంచి వచ్చిన వారు. అనగా దేవుడు ఏం కోరుతున్నాడంటే, దర్శనము కలిగిన వారు దర్శనము కలిగిన వారితో వెళ్ళాలా. ఈనాడు మన సంఘాలలో అది లేదు, దర్శనము లేదు. గత దినాలలో నేను 69లో గుంటూరులో సియోన్లో వాక్యం చెప్పేవాడిని. అప్పుడు సువర్ణరావు గారు సేవకుడు ఉండేవాడు. బ్రదర్ ఫిలిప్ అప్పుడు కన్నవారి తోటలో ఒక ఇంటిలో అద్దెకుండి సువార్తికుడుగా ఉన్నాడు. చనిపోయిన బ్రదర్ ఫిలిప్, అర్థమైనా? అప్పుడు దర్శనాల గురించి మాట్లాడారు. ఈ దర్శనాల గురించి మాట్లాడేటప్పుడు ఎగిరెగిరి ప్రసంగాలు చేశారు. తర్వాత ఏమైంది? దర్శనాల గురించి బోధించిన వారు కోర్టుకు పోయారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. దర్శనములు గురించిన వారు, దర్శనం పొందినవాడు కోర్టుకు పోతాడా? మొదటి కొరింథి 9వ అధ్యాయంలో మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారై ఉండగా బహు చిన్న విషయాల కొరకు అన్ని జల్లేదో పోతున్నారు. మీరు దానికంటే మీ సొత్తులు అపహరింపబడుటయే మేలు. ఇది దర్శనము, నేర్చుకోండి. కోర్టు పోకూడదు, కోర్టు పోయే వాడితో పని చేయకూడదు, వాడికి దర్శనము లేదు. నేర్చుకోండి. నేను నేర్చుకున్నాను, ఈ కోర్టు పోయే వాళ్ళతో వదిలేస్తున్నాను. దర్శనము చెప్పండి, దర్శనము కలిగిన వారితో వెళ్ళాలా. ఎవరు చెప్పారు ఆ మాట? యేసు ప్రభు పేతురుకు 10వ అధ్యాయంలో యొప్పేలో యూదావాణి ఇంటిలో, చర్మకారుని ఇంటిలో ఉండగా మధ్యాహ్నము చెప్పాడు. ఏమని? ముగ్గురు మనుషులు ఉన్నారు, దిగి వెళ్ళు. వారెవరు? దర్శనం పొందారు. నీవెవరివి? దర్శనం పొందినవారు. కనుక దర్శనము పొందినవారు. చెప్పయా, చెప్పు సేవకుడా, చెప్పు చెప్పు. నీవేనయ్యా గోడకు అనుకున్నా? దర్శనం పొందినవారు చెప్పు, నాతో చెప్పు. దర్శనము పొందినవారు. ఏమయ్యా నోరు తెరవు, నువ్వు నాకు తెలియదు, నేను తెలియదు నీక. మాట్లాడు దగ్గరగా. దర్శనము పొందినవారు, దర్శనం పొందిన వారితో కలిసి వెళ్ళాలా. నేర్చుకోండి మీరు. అమ్మా, దర్శనం అంటే వాక్య దర్శనం, దేవుని వాక్య దర్శనం, క్రొత్త నిబంధన దర్శనం. ఈ మాట బక్సింగ్ గారు రాసిపోయాడు. ఏమని? తను రాసిన సొసైటీ డాక్యుమెంట్లో ఆయన రాశాడు. ఏమని? నా దగ్గర ఉంది ఆ డాక్యుమెంట్, కావాలంటే మీకు ఇస్తా నేను. ఏమని రాశాడంటే, ద ఎయిమ్ ఆఫ్ ద సొసైటీ ఇస్ టు ఎస్టాబ్లిష్ న్యూ టెస్టమెంట్ చర్చెస్ అకార్డింగ్ టు ద విజన్ అండ్ ప్యాటర్న్ రివీల్డ్ ఇన్ ది న్యూ టెస్టమెంట్. ఏమయ్యా కర్మేల్, ఏమని బక్సింగ్ గారు రాశాడు? ఏమని? భారతదేశంలో ఇతర దేశాల్లో క్రొత్త నిబంధన సంఘాలు అనగా క్రొత్త నిబంధనలో కనపరచబడిన దర్శనము మరి నమూనా ప్రకారము స్థాపించాలి. బక్సింగ్ గారు రాశారు. ఏమయ్యా భాస్కర్ రావు, దర్శనము కలిగి బ్రతకండి. దేవుడు దర్శనము కలిగిన వాణ్ణి కలిపాడు.
ఇప్పటికి రెండు దర్శనాలు. ఒకటి అలెగ్జాండర్ కి, ఎక్కడ? మాసిడోనియాలో. యద్దూయాకు ఎక్కడ? యెరూషలేములో. ఇద్దరు కలుసుకున్నారు ఎక్కడ? యెరూషలేము బయట కలుసుకొని ఎక్కడ పోయారు? దేవాలయంలోకి పోయారు. పోయి ఏం చేశారు? గ్రంథాలు చుట్టలు విప్పారు. అలెగ్జాండర్ ద గ్రేట్. ఎవరు ఎవరాయన? మేక పోతు యొక్క రెండు కళ్ళ మధ్యలో పెరిగిన పెద్ద. అర్థమైందా? మూడోది, ఆ పెద్ద కొమ్ము విరిగెను. చదవండి ఆ మాట. నెహెమ్యా, దానియేల్ గ్రంథము, దానియేల్ 8వ అధ్యాయం. దానియేలు 8వ అధ్యాయం. ఆ పెద్ద కొమ్ము విరిగెను. చదవండి 8వ వచనం. 8:8, అది బహుగా పుష్టినుండగా దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది, చనిపోయినాడు. ఎవరమ్మా? సిస్టర్స్ వెనుకుంటే సిస్టర్ చెప్పండి, ఎవరు విరిగిందంటే ఎవరు చనిపోయినారు? దాని స్థానంలో ఇప్పుడు చదవండి, విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కమలు వచ్చింది. వినండి ఇక్కడ, అలెగ్జాండర్ 33 సంవత్సరాలు అప్పుడు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యానికి రాజు కావటానికి వారసుడు లేడు. 33 సంవత్సరాలు చనిపోయింటే కొడుకు పుట్టున్నా వాడు పెద్దోడు కాలేదు కదా, వారసుడు లేడు. అందుకని తన సైన్యాధిపతులైన 4 జనరల్స్ అంటారు, రాజ్యాన్ని పంచుకున్నారు. ఈ మాట 11వ అధ్యాయంలో ఉంది, చదవండి. దానియేలు 11వ అధ్యాయంలో 2వ వచనం చివర, గ్రీకుల రాజ్యం 3 సూర్యుడుకు రాజు పుట్టి, సూర్యుడు అంటే అలెగ్జాండర్ పుట్టాడు. చదవండి, పుట్టి విశాలమైన రాజ్యం అనేలాడు. 4 అతడు రాజైన తర్వాత ఆ రాజ్యం శిథిలమై ఆకాశం నిమిజింది. అది అతని వంశం వారికి కానీ విభాగింపబడలేదు. చివరి మాట, లాస్ట్లో అతని వంశపు వారు దానిని పొందరు కానీ అన్యులు. కాబట్టి అలెగ్జాండర్ సంపాదించిన సామ్రాజ్యం ఆయన వంశం వారు పొందల. ఎవరు పొందారు? 4 కొమ్ములు. ఎవరా 4 కొమ్ములు? అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని పంచుకున్న 4 సైన్యాధిపతులు రాజులైపోయారు 4 ప్రాంతాలకి. చూడు మరలా దానియేలు 8వ అధ్యాయం 22వ వచనం, అది పెరిగిన పిమ్మట దాని బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా, 4 రాజులు. అర్థమైందా? 4 రాజులు ఆ రాజ్యాన్ని పంచుకున్నారు. ఇక్కడ చూడండి, బొమ్మ చూడండి. ఇప్పుడు ఈ పెద్ద కొమ్ము ఇరిగిపోయింది, పెద్ద కొమ్ము ఇరిగిపోయింది. దీని స్థానంలో ఏమొచ్చినాయి? ఈ 4 ఎలాగ పంచుకున్నారంటే, ఈ 4 ఎవరు తెలిసినా? ఒక ఆయన టాలమీ సాటర్, ఇంకొక ఆయన మరి సెల్యూకస్ నికేటార్, ఇంకొక ఆయన మరి మ్యాస్, ఇంకొక ఆయన కెసెండర్, 4వ ఆయన లాసిమేకస్. చెప్ప 4 పేర్లు. మొదట ఆయన టాలమీ, చెప్ప. 2వ ఆయన సెల్యూకస్ నికేటార్. 3వ ఆయన కెసెండర్ పలకండయా. 4వ ఆయన లాసిమేకస్. ఈ 4 సైన్యాధిపతులు రాజులయ్యారు.
నాలుగు ప్రాంతాలు పంచుకున్నారు. టాలమీ సోటర్ అనే ఆయన ఐగుప్తు ప్రాంతానికి రాజయ్యాడు. సెల్యూకస్ నికేటర్ అనే ఆయన సిరియా ప్రాంతానికి రాజయ్యాడు. కెసెండర్ అనేటువంటి ఆయన మరి మాసిడోనియాకి రాజయ్యాడు. లాసిమేకస్ అనే ఆయన మరి త్రేస్ అనేటువంటి మరి చిన్న ఆసియా ప్రాంతానికి రాజయ్యాడు. ఎన్ని భాగాలైన? ఒకటి ఐగుప్తు, రెండు సిరియా, మూడు మాసిడోనియా, నాలుగు చిన్న ఆసియా. అర్థమైనా? పంచుకున్నారు. తర్వాత ఇక్కడ మీరు గమనించాలి, తర్వాత బైబిల్లో ఈ నాలుగు కొమ్ములలో రెండు కొమ్ముల గురించే వివరాలు ఇవ్వబడింది. నాలుగు అయితే తర్వాత బైబిల్లో రెండు కొమ్ములే, నాలుగింట్లో రెండు. ఏందా రెండు? ఐగుప్తుకు రాజైన టాలమీ, సిరియాకు రాజైన సెల్యూకస్ నికేటర్. ఎందుకు ఈ వివరాలు 11వ అధ్యాయంలో ఉన్నాయి? దీనిని గురించి ఆదివారం రాత్రి ధ్యానిస్తాం. చివరి లెసన్ అది. ఎందుకు బైబిల్ ఇద్దరినే చెప్పింది? ఏ ఇద్దరమ్మా? ఐగుప్తు రాజు, సిరియా రాజు. ఎందుకంటే ఈ ఇద్దరు రాజులు ఇస్రాయేల్ దేశానికి ఇరుప్రక్కల ఉండి యుద్ధాలు చేసుకొని అప్పుడప్పుడు యెరూషలేములోకి వెళ్ళి పాడు చేశారు. ఈ ఇద్దరు రాజులు ఇస్రాయేలు ప్రజల మీద, యెరూషలేము మీద యుద్ధాల్లో పాల్గొన్నారు. కాబట్టి బైబిల్కి ఏం కావాలా? మిగతా వాళ్ళ సంగతి అవసరంలా. ఎవరు వాళ్ళు? ఏషియా మైనర్ రాజు, మాసిడోనియా రాజు, అవి ఎక్కడో దూరంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారు? సెల్యూకస్ నికేటర్ సిరియా రాజు, టాలమీ సోటర్ ఐగుప్తు రాజు. అర్థమైనా? టైం చూసుకున్నా నేను. సెల్యూకస్ నికేటర్ సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఉత్తర దేశపు రాజు ఆయన. ఎవరైనా? సెల్యూకస్. సిరియా అంటే ఉత్తర దేశంలో ఉంది. దేనికి ఉత్తర దేశం? ఇజ్రాయెల్. ఐగుప్తు దక్షిణంగా ఉంది. అందుకని 11వ అధ్యాయం అంతా కూడా ఉత్తర దేశపు రాజులు, దక్షిణ దేశపు రాజులు. చూడండి 11వ అధ్యాయంలో 5వ వచనంలో దక్షిణ దేశపు రాజు, 6వ వచనంలో ఉత్తర దేశపు రాజు, మరలా మరి 11లో దక్షిణ దేశపు రాజు బయలుదేరి ఉత్తర దేశముతో యుద్ధము జరిగించను. ఎవరిద్దరు? ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేశాడని బైబిల్లో చదివాను. ఎవరి ఇద్దరు? ఉత్తర దేశపు రాజులంటే సెల్యూకస్ రాజు, సెల్యూకస్ నికేటర్. సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సామ్రాజ్యపు రాజులను సెల్యూకస్లు అన్నారు. ఇంకొక బిరుదు కూడా ఉంది వాళ్ళకి, యాంటియోకస్లు అని. యాంటియోకస్ దక్షిణ దేశపు రాజులు సామ్రాజ్యాన్ని టాలమీ సామ్రాజ్యం అంటారు. ఈ టాలమీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు మొదటి టాలమీ నికేటర్, సారీ సోటర్. ఆశ్చర్యం ఏందో తెలిసిన, ఈ టాలమీ సామ్రాజ్యం ఐగుప్తు సామ్రాజ్యం, ఫరోల తర్వాత వచ్చిన సామ్రాజ్యం, వీరు 15 మంది రాజులు పరిపాలించారు. చివరగా ఒక రాణి, ఆ రాణి క్లియోపాట్రా. ఎవరు విన్నారా పేరు? షేక్స్పియర్ రాశాడు నావల్ ఆంటోనీ క్లియోపాట్రా.
బెనార్డ్ షా, మళ్ళీ ఇంగ్లీష్లో పోతున్నాం మనం, ఇంగ్లీష్ కౌలు వీళ్ళు. ఎవరు? క్లియోపాట్రా. చెప్పండి నాతో కూడా. అందరు భయంకరమైన స్త్రీ, తర్వాత నేర్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ నాలుగు కొమ్ములలో ఒక కొమ్ము నుండి చిన్న కొమ్ము మలుచుంది. ఏం మలుచుంది? అది చూసి ముగించాలి. ఇప్పుడు మనం 11 అయింది, 10 నిమిషాల్లో ముగిస్తాం. చదవండి దానియేలు 8వ అధ్యాయం. దానియేలు 8వ అధ్యాయం 9వ వచనం. 8:9 అందరికీ. నాలుగవ జంతువుల్లో 10 కొమ్ములలో 3 కొమ్ములు పెరికి వేయబడి చిన్న కొమ్ము వచ్చిందని చూసాం. చూసామా నిన్నయ్యా? అంటే దానియేలు గ్రంథంలో 2 చిన్న కొమ్ములు ఉన్నాయి. 1:7 నాలుగవ జంతువు నుండి వచ్చిన చిన్న కొమ్ము, 2:8 పొట్టేలు నుండి వచ్చిన 4 కొమ్ముల్లో పెరిగింది ఒక చిన్న కొమ్ము. చదవండి 2 చిన్న కొమ్ములు 7:1, 8:1 చదవండి. దానియేలు 8:8 నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచను. అంటే ఈ కొమ్ములంటే ఏంది? 4వ జంతువుల మీద పెరిగిన 10 కొమ్ములలో నుండి ఒక చిన్న కొమ్ము. మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. నా 7వ వచనం 7:7 చోరమాట. 4వ జంతువు కనబడెను, చోరమాట, 10 కొమ్ములుండెను, 8 ఈ కొమ్ముల్లో కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము. అంటే ఏందమ్మా? 7వ అధ్యాయంలో 4 గొప్ప జంతువులలో 4వ జంతువు అయినటువంటి మిక్కిలి భయంకరమైన జంతువుల యొక్క 10 కొమ్ముల మధ్యలో పెరిగిన ఒక చిన్న కొమ్ము. ఏంది అది? రాత్రికి చూస్తాం. 2వది చదవండి. 8:9 ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము బొలుచను. అంటే ఇదెక్కడ? బొచ్చుగల మేకపోతు పెద్ద కొమ్ము విరిగిపోగా దాని స్థానంలో 4 కొమ్ములు, అంటే 4 సైన్యాధిపతులు రాజులయ్యారు, వారిలో నుండి ఒక కొమ్ము నుండి ఒక చిన్న కొమ్ము వచ్చింది. కాబట్టి ఎన్ని చిన్న కొమ్ములండి? చెప్పాయని చెప్పాయా? ఎన్ని చెప్పవాయా? ఎన్ని చిన్న కొమ్ములు? నోరు తెరువయ్యా, నేను ఇంత అరస్తున్నాను. ఎంత నీ వయసు? ఎంత? 64. నీకంటే 5 సంవత్సరాలు పెద్దోడు నేను. చెప్పవు ఎన్ని చిన్న కొమ్ములు? 2 పెద్దగా చెప్పవయ్యా, మైక్ కావాలా? చెప్పవు పెద్దగా. 2. ఒక చిన్న కొమ్ము ఎక్కడుంది? ఏ అధ్యాయంలో ఉంది? తలూపితే కుదరదు నాయన. ఏ అధ్యాయంలో ఉంది? ఇలాగే వచ్చిపోయి బైబిల్ నేర్చుకోవటంలే, వస్తారు పోతారు, ఏందో వింటారు ఏదో చెప్తారు, కుదరదు అది మా కాడ. 7వ అధ్యాయంలో ఉంది. ఎక్కడుంది? 7వ అధ్యాయంలో ఏ జంతువు నుంచి పెరిగింది? 4వ జంతువు. 4వ జంతువు యొక్క ఎక్కడి నుండి పెరిగింది? 10 కొమ్ముల్లో ఒక చిన్న కొమ్ము. 2వ చిన్న కొమ్ము ఏ అధ్యాయంలో ఉంది? 8వ అధ్యాయంలో ఉంది. 8వ అధ్యాయంలో ఎక్కడి నుంచి పెరిగింది? బొచ్చుగల మేకపోతు 4 కొమ్ముల్లో 1 కొమ్ము నుండి. ఈ 2 చిన్న కొమ్ములు భయంకరమైనవి. ఈ 2 రాజులు, ఈ 2 రాజు, ఈ చిన్న కొమ్ములు చేసిన పని 2 పనులు ఒకటే. ఆ చిన్న కొమ్ము ఏం చేసిందో అదే చిన్న కొమ్మిది. అర్థమైందా? దేవునికి దూషణకరమైన కొమ్ము,
దేవుని ప్రజలను సంహరించిన కొమ్ము, దేవుని దేవాలయాన్ని పడగొట్టిన కొమ్ము, దేవుని ప్రజల నియమ నిబంధనలను రద్దు చేసిన కొమ్ము. చదువుదాం, ఇంకా 5 నిమిషాలు ఉంది, చదవండి. దానియేలు 8:9-10 చిన్న కొమ్ము చదువమ్మా. అది దక్షిణము గాను తూర్పు గాను చదవండి, ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలచను. ఆనంద దేశం అంటే ఇస్రాయల్ దేశం. చదవండి, ఆకాశమంటంతగా పెరిగి నక్షత్రములు, నక్షత్రములు అంటే ఏంది, ఆకాశ నక్షత్రాలు కాదు. బైబిల్లో నక్షత్రాలు 5 రకాలుగా ఉన్నాయి. వాటిలో ఒకటి ఎవరు, ప్రకటన 12:2 ఆ స్త్రీ 12 నక్షత్రములు కలిగిన కిరీటాన్ని ధరించింది. ఎవరా 12 నక్షత్రాలు? 12 గోత్రాలు. ఇశ్రాయేలీ నక్షత్రములను పడగొట్టింది, అర్థమైందా? యూదులు చంపింది. ఇంకా చదవండి, సైన్యము యొక్క అధిపతికి విరోధముగా హెచ్చించుకున్నది ఎవరు? సైన్యములకు అధిపతి ఎవరు? యెహోవా దేవుని విరోధంగా. ఇంకా ఏం చేసింది? అనుదిన బలి అర్పణము నిలిపివేసింది. ఇంకేం చేసింది? చేసింది ఆలయమును పడదోసింది. అర్థమైందా? దేవుని ఆలయాన్ని పడదోసింది, అనుదిన బలి నిలిపేసింది. ఎవరైనా టైం ఉంటే చెప్పేవాడిని, కానీ టైం లేదు, రాత్రి చెప్తా. 2 చిన్న కొమ్ములు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి 8:2 ఏమేమి నేర్చుకున్నా? 8:2 దర్శనానికి ఏమని పేరు? వెరీ గుడ్. ఇక్కడ ఉన్న చెప్తున్నారు, ఆ పెద్దోళ్ళకే నోరు తిరగట్లా. 8వ మీరు మాట్లాడదు. దర్శనములో 8 అధ్యాయములు ఉండే దర్శనానికి ఏమని పేరు? ఏమా చెప్పరా? పొట్టేలు మేకపోతు దర్శనము. పొట్టేలు ఎవరు? మాదీయ పారసీకల రాజులు. పొట్టేలుకు 2 కొమ్ములు ఎవరు? ఒక కొమ్ము మాదీయ రాజులు, 2వ కొమ్ము. 2 కొమ్ముల్లో ఏది ఎత్తు పెరిగింది, చివరనొచ్చింది? అంటే మాదీయుల కంటే ఆధిపత్యం వహించింది ఏ రాజులు? పొట్టేలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రాంతం, ఏ నది ప్రక్కన? ఓలై నది పక్కన. ఎక్కడుంది అది? ఎలామి ప్రాంతములో. ఎలాం ప్రాంతంలో ఏముంది, ఏ పట్టణం ఉంది? సూసిన పట్టణమును పరిపాలించిన రాజులు ఎవరు? వెరీ గుడ్. అది తన 2 కొమ్ములు, తన పొడుగైన కొమ్ముతో 3 ప్రాంతాలు పొడిచింది. ఏంది? 1 పశ్చిమ ప్రాంతము, 2 ఉత్తర ప్రాంతం, 3 అంటే 3 ప్రదేశాలు జయించింది. ఏంది అవి? చిన్న ఆసియా పశ్చిమము, సిరియా ఉత్తరము, ఐగుప్తు దక్షిణం. అయిపోయింది. నెక్స్ట్, మరి నేను వాటి విషయంలో ఆలోచించుచుండగా ఒక బొచ్చు గల మేకపోతు కనబడింది. ఎక్కడ కనబడింది? పడమట వైపున. అంటే ఏంది? ఐరోపాలోని మాసిడోనియా. ఎవరు ఆ బొచ్చు గల మేకపోతు? నో, అలెగ్జాండర్ కాదు, గ్రీకుల సామ్రాజ్యము. దాని 2 కళ్ళ మధ్యలో పెద్ద కొమ్ము వచ్చింది. ఎవరు? దాని మొదటి రాజు.
అలెగ్జాండర్. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, ఏ సంవత్సరము మాదీయ పారసీకుల రాజ్యాన్ని పడగొట్టాడు? 334లో. కాబట్టి ఆ మేకపోతును ఢీకొని దానిని గెలిచి దాని కింద పడేసి త్రొక్కి ఆ రెండు కొములను పగలగొట్టేశాను. ఎవరు ఎవరు? మేకపోత. ఈ మేకపోతును గురించి 4 విషయాలు. మేకపోతు పెద్ద కొమ్ము, దాని స్థానంలో 4 కొమ్ములు, అందులో 1 కొమ్ము నుండి చిన్న కొమ్ము. 4 కొమ్ములు అలెగ్జాండర్ తర్వాత తన రాజ్యాన్ని పంచుకున్న తన 4 సైన్యాధిపతులు, 4 ప్రాంతాలు, వారిలో 1 కొమ్ము నుండి చిన్న కొమ్ము వచ్చింది. అర్థమైందా? ఆ చిన్న కొమ్ము సర్వోన్నతులైన దేవునికి, దేవుని ప్రజలైన నక్షత్రాలకు, దేవుని పట్టణమైన ఆనంద దేశానికి, దేవుని మందిరము, అనుదిన బలులు అన్నీ నష్టపరిచింది. అర్థమైనా? ఇదంతా ఎక్కడుందమ్మా? దానియేలు 8వ అధ్యాయం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.